Youth Chess Championship, third place goes to Riti Murari. Please come to the dais. Second place goes to Amar Singh. Please come to the dais. Hello? Rajay. Hello? Rajay. Hello. Hello, Vinapartana. Anna, inpistunda. Rajay. Rajay. Hello? Hello? Finally, this year national championship goes to Master Ajay. Please come to the dais. I repeat, Master Ajay, please come to the dais. Happy journey, my friend. నీ పేరేంటమ్మా? అజయ్. ఓహో, ఎవరు? హైదరాబాద్. ఓహో, నేను ఫస్ట్ మర్డర్ చేసిన ప్లేస్. నేషనల్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్. నాకు నీలాగే చెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో చంపడం ఉంటుంది కదా. అజయ్, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని మీ టీచర్ చెప్పలేదా? మా అన్నయ్య చెప్పాడు, చెడు చూడాలి, చెడు వినాలి, చెడు నాపాలి అని. మరి ఎలా ఆపుతావు చెప్పు. పోలీసులకి చెప్తా. గుడ్ గుడ్, మీ అన్నయ్య చెప్పింది కరెక్టే, కానీ న్యాయానికి రోజులు లేవు కదా. పాపా, నేను ఇక వెయిట్ చేయలేను. క్రిమినల్స్ కి సాక్షులు కూడా శత్రువులే. మా దారిన మేము చంపుకుంటుంటే మధ్యలో అడ్డొచ్చాడు, చచ్చాడు. పసిపిల్లాన్ని చంపుతారా, పశువులారా? పిల్లాన్ని చంపితే పశువులంది, మరి దీన్నే చంపితే ఏమంటుందో విందామా? విందామా?
ఎవరమ్మ అళ్ళు ఎవరో తెలియదు ఎందుకు తెలియదు ఇంకా కళ్ళలో పెట్టి పెంచుకున్న అజయ్ని నా కళ్ళ ముందు చంపేశారా వాళ్ళకి ప్రాణం అంటే విలువ లేదు మనుషులంటే లెక్క లేదు మనుషులు చంపే మృగాలకి బతికే హక్కు లేదు గౌతమ్ చంపి అమ్మ మాటల్లో వాళ్ళని చంపాలనే కసి కోపం తప్ప వాళ్ళ వివరాలు ఏమీ తెలియలేదు చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ చోటుకు మళ్ళీ వెళ్ళి వెతికాను అక్కడ అజయ్ ఫోన్ దొరికింది ఆ ఫోన్లో నుంచి తీసిన డేటాలో తమ్ముని చంపిన వాళ్ళని చూశాను వాళ్ళెవరని ఎక్కడ దొరుకుతారని కలకత్తా మొత్తాన్ని ప్రశ్నించా ఎవరిని అడిగినా ఒకటే సమాధానం తెలీదు తెలీదు వారి మాటల్లో నా టార్గెట్ పేరు దాదా అని వాణ్ణి చంపడమే కాదు కనీసం పట్టుకోవడం కూడా కష్టమని తెలిసింది ఏ సెకండ్ ఎక్కడుంటాడో తెలియని దాదాకి హైదరాబాద్లో ఉన్న పప్పితో లింక్స్ ఉన్నాయని తెలిసింది నా పగకి నా ప్రేమ హెల్ప్ అయింది నందిని వాళ్ళ ఫాదర్ని కలిశాను అతని దృష్టిలో ప్రేమ కోసం నా దృష్టిలో పగ కోసం వేటాడటం మొదలుపెట్టాను ఎంత జరిగినా నాతో ఒక్క మాట కూడా ఎందుకు నాకు చెప్పలేదు చంపడానికి ధైర్యం వచ్చింది కానీ మీతో చెప్పడానికి మాత్రం రాలేదు నాన్న వాడు రాడు మనకి లేడు అని మీతో ఎలా చెప్పేది నాన్న తెలియకుండా గుండెల్లో దాచుకున్నారంటే టెన్షన్ పడి నా గుండె ఆగిపోతుందనా అది కాదు పిచ్చిదానా మీరింత ప్రాణంగా చూసుకుంటుంటే నా ప్రాణానికి ఏమవుతుంది ఇంకా వాడు చావలేదే వాళ్ళ అన్నయ్య చంపే ప్రతి చావులోనూ బతికే ఉన్నాడు బతికే ఉంటాడు చావలేదు వాడు చావలేదు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని గాంధీజీ చెప్పాడు చెడు నిర్మూలించాలని గౌతమ్ చెప్పాడు నన్ను రప్పించడానికి చాలా ట్రై చేశావురా నా రైట్ హ్యాండ్ని చంపావు నా తమ్ముణ్ణి చంపి నా బేటాన్ని బ్లాక్ చేశావు రూట్ మ్యాప్ వేసి నా రూట్లన్నీ క్లోజ్ చేసి దాదానే లైన్లు తెచ్చాను ఇవన్నీ నాకెలా తెలుసని కన్ఫ్యూజ్ అవుతున్నావా తెలుసుకున్నారా గేమ్ బాగా ఆడావురా నేను కూడా ఆడాలిగా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణంతో ఉందా లేదా రా 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 టైం లేదు గేమ్ స్టార్ట్స్ నౌ నువ్వు రా 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 అని పిలుస్తుంది నన్ను కాదురా నీ చావుని ఈ కన్ను ఎంతమందిని చూడగలదో అంతమందిని దింపు కత్తి గన్ను బాంబు ఏ వెపన్ వాడతావో వాడు స్కెచ్లు వేసుకో ప్లాన్లు గీసుకో నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకో నా కొనక నీకు ఆ దేవుడు షెల్టర్ ఇచ్చినా సరే ఈరోజు నీ చావు ఫిక్స్డ్ రా
నందు నందు నన్ను భయపెట్టినోడు నా కాళ్ళ కిందన్నాడు. ఇప్పుడు ఫోటో తీయండిరా. నమస్కారం సార్. ఏమంటాను? నేను ఒక ప్రేమికుణ్ణి సార్. మీ కాబోయే అల్లుండి సార్ మిమ్మల్ని డీజీపీ చేయటం కోసం దాదా అండ్ గ్యాంగ్ ని చంపేశాను సార్. ఇదిగోండి సార్ ప్రూఫ్. ఎస్ నేనే. హలో హోమ్ మినిస్టర్ గారు, దాదా అండ్ గ్యాంగ్ ని చంపిన వాడిని విత్ ప్రూఫ్స్ తో ఇప్పుడే పట్టుకున్నా. ఇప్పుడు డీజీపీ నేనేనా? సార్ 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 నేను కదా సార్ తప్పింది. సార్ సార్ వాడు వేరే సార్, వాడిని పట్టుకోడు సార్. నీకు పెళ్లి కావాలా చావు కావాలా? నాకు పెళ్లి కావాలి బాబా. అయితే నాతో రా.